మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి. మనతోటి ఫోన్ లైన్ లో అక్షయ సత్యం గారు అందుబాటులో ఉన్నారు, సీనియర్ జర్నలిస్ట్. ఒకసారి అక్షయ సత్యం గారితో మాట్లాడదాం. రైట్ సత్యం గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్, మీకు అక్కడ ప్యానల్ ఉన్న పెద్దలందరూ కూడా గుడ్ మార్నింగ్ సార్. ఏంటి సత్యం గారు, మొత్తానికి ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం ఏర్పడిన నెల రోజులు అవుతోంది. సో అప్పుడే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రాజీనామా చేసి పార్లమెంట్కి వెళ్తారని చర్చ పెద్ద ఎత్తున వస్తూ ఉంది. సో దీనికి సంబంధించి ఎవ్వరూ కూడా ఖండించలేదు ఇప్పటి వరకు కూడా వైకాపా తరపు నుంచి. సాక్షాత్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సైతం కూడా ఈ అంశాన్ని తెర మీదకు తీశారు. అయినప్పటికీ కూడా వైకాపా నుంచి ఎవరన్నా దీన్ని ఖండిస్తారని రెండో నుంచి ఎదురు చూసినప్పటికీ కూడా ఎవ్వరూ కూడా ఖండించిన పరిస్థితి లేదు. ఎందుకని అనుకోవచ్చు సత్యం గారు? సరే, ఇదంతా ప్లాన్స్ అన్న రేవంత్ రెడ్డి గారి మాటలు కూడా జగన్ రెడ్డి గారిని ఎక్కడ విమర్శించలే. అలాగే జగన్ రెడ్డి గారి పార్టీ మంత్రులు కూడా రేవంత్ రెడ్డి గారిని ఎక్కడ విమర్శించడంలే. రెండో పాయింట్, పవన్ కళ్యాణ్ గారి పార్టీలో ఒకే ఒక వ్యక్తి దగ్గర ఆయన రెండు చోట్ల ఓడిపోయినప్పుడు కూడా ఏ రోజును కూడా ఈవీఎంలు కానీ ప్రజలు కానీ సిస్టమ్లు కానీ ఎక్కడ ద్వేషించలే. ఎవరికి తనకు నమ్ముకున్న సామాజిక వర్గాన్ని నాకు ఓట్లు వేయలేదు అన్నాడు, కానీ మిగిలిన వర్గాలను ఒక మాట కూడా అనలే. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత నాకు డబ్బులు ఇచ్చిన వాళ్ళే, నేను డబ్బులు ఇచ్చిన వాళ్ళే, నాకు ఓట్లు వేయలేదు, ఈవీఎంల మోసం అని అపవాదులు వేయడం మొదలెట్టారు. ఇది పవన్ కళ్యాణ్ గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న తేడా. అసలు బేసిక్ అసలు ప్రాబ్లం ఎక్కడ ఉందంటే సార్, రాజశేఖర రెడ్డి గారి కుటుంబం నిత్య అసమ్మతి కుటుంబం సార్. మీరు రాజశేఖర రెడ్డి గారి కెరీర్ చూడండి, తను ప్రతిపక్ష నాయకుడు ఆ వాదా ఇచ్చే వరకు కూడా ఎవడ మాట వినలేదు, ఎవరికి సపోర్ట్ చేయలేదు సార్. మీరు చెన్నారెడ్డి గారి దగ్గర నుంచి, కోట్ల విజయభాస్కర్ గారి దగ్గర నుంచి, నేదిరిమల్ జనార్దన్ రెడ్డి గారు, పీజేఆర్, డి శ్రీనివాస్ అందరినీ కూడా బురద చల్లుతూ వాళ్ళు అణిచివేస్తూ వచ్చేది. చివరికి తన ప్రత్యర్థులందరినీ కడప జిల్లాలో నాయకులు ఓడించడం కోసం తెలుగుదేశం పార్టీతో ఎన్టీ రామారావు గారితో రహస్యపోతు పెట్టుకున్నాడని ధన్య వెంకటేశ్వర గారు ఎన్టీఆర్ సెక్రటరీ ఓ 1 అవర్ ఇంటర్వ్యూలో చెప్పాడు. అదే సేమ్ సిస్టమ్ జీన్స్ జగన్మోహన్ రెడ్డి గారికి వాడుకుంటాడు. వీళ్ళు కూడా ఒకళ్ళ నాయకత్వాన్ని అంగీకరించరు. ఈయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అసెంబ్లీకి వెళ్ళడు. వీళ్ళ అది చంద్రబాబు నాయుడు గారిని సీఎం అని కానీ పవన్ కళ్యాణ్ గారి డిప్యూటీ సీఎం గాని యాక్సెప్ట్ చేయడు, ఓటమిని అంగీకరించడు, నిత్య అసమ్మతి. వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను అధికారంలో ఉంటేనే నా మాట అందరూ వినాలి, నేను ప్రతిపక్షంలో ఉంటే నేను ఎవరి మాట వినక్కర్లేదు అనే సిద్ధాంతంతో వాళ్ళు నడుస్తారు. వాళ్ళ జీవితం నడుస్తుంది, వాళ్ళ పార్టీ కూడా అదే సిద్ధాంతంతో నడుస్తారు తప్పించి. ఈ రోజుకి వైసీపీ స్పోర్ట్స్ మెన్ లో ఎవరిలోనూ ఆలోచన ఒక్కడైనా జరిగిందో మాకు ప్రజలు తీర్పు వ్యతిరేకం ఇచ్చారు, తప్పులు తెలుసుకుని ప్రజలు ఏం కోరుకుంటున్నారు దానికి అనుగుణంగా మేము పార్టీని మార్చుకుని వెళ్తామని ఒక్కడన్నా చెప్పడమో చూడండి. జగన్మోహన్ రెడ్డి గారితో సహా పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీకి రాలేదన్నారు, ఈయన అసెంబ్లీకి వెళ్ళాలంటున్నాడు. పవన్ కళ్యాణ్ గారు తాడేపులు రావట్లేదు అన్నారు, ఈయన తాడేపులు వెళ్ళడానికి ఇష్టపడలేదేమో. మరి సత్యం గారు, తాడేపులు రావట్లేదు, హైదరాబాద్ వదిలి రావట్లేదు అన్నారు. నిన్నటి వరకు ఆయన హైదరాబాద్ లో ఉన్నాడు ప్రతిపక్ష నాయకుడికి అంత పోనీలే. పూడి దగ్గర ఈయన వచ్చేదేమో పులివెందులు మాట్లాడితే ఎప్పుడు పులివెందులు వెళ్ళాలి, వ్యక్తి పులివెందులు బెంగళూరు చుట్టూ తింటున్నారు. అసెంబ్లీకి వెళ్ళాలంటే అసలు ఏమనుకుంటున్నారు సార్? ప్రజల తీర్పుని అంగీకరించాలి సార్. అలాగే అంగీకరించిన వ్యక్తి పవన్ కళ్యాణ్. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి జీవితం ఎట్లా ఉంటది అనేది ఇద్దరు వ్యక్తుల చేతులు ఆధారపడి ఉంది సార్. ఒకటే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు, రెండు బీజేపీ నాయకులు సార్. వీళ్ళిద్దరూ కానీ ఏదో 2014 నుంచి 2019 వరకు తెలుగుదేశం ఆడిన డ్రామానే, లేదా 2014 నుంచి 2020 వరకు బీజేపీ ఆడిన డ్రామా అని ఇదే కంటిన్యూ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి ఏమీ కాదు. ఎక్కడైనా రిజైన్ చేస్తారు, నిగ్గర ఓడిపోతూ ఓడిపోతారు. ఎందుకంటే ఆయన సెల్ ఫోన్ వేసుకోవడంలో స్పెషలిస్ట్. ఆయన ఎమ్మెల్యేకి ఎంపీకి రిజైన్ చేసి అంత అమాయకుడు కాదనుకుంటున్నాను. ఒకవేళ రిజైన్ చేస్తే మాత్రం నిజంగా జగన్మోహన్ రెడ్డి అంత చేతకాని అమాయకుడు అని వేరే అనుకోక్కర్లేదండి. అంత రాజకీయ అవివేకాన్ని చెప్పుకోవాలి. ఒకవేళ నిజంగా రిజైన్ చెప్పుకుంటున్న పరిస్థితి, ఎందుకంటే ఓడిపోయే పరిస్థితి. బీజేపీ తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు కానీ ఖచ్చితంగా చట్ట ప్రకారం నడుచుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న కేసుల దృష్ట్యా జైల్లో ఉండాల్సిన పరిస్థితి వస్తుంది, బెయిల్ క్యాన్సిల్ అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. అలా కాకుండా ఏదో నాటకం, అప్పా బావ నాటకం అంటారు కదా, నాటకం కింద టెలిఫోన్ ముందు తిట్టుకుని పబ్లిక్ మీటింగ్ లో తిట్టుకుని వెనకాల నాటకాలు ఆడితే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అన్నట్టు ఎందుకు గోడ పేకలాడతారు? ఇది చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఉంది. ఇంకో విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుంచుకోవాల్సింది, ఒక్కసారి గతం తెలుసుకోండి. అసలు ఏంటి ప్రజల మీద నెపవేయడం, ఈవీఎం సిస్టమ్స్ మీద నెపవేయడం, లేదా మీకు ఇచ్చిన డబ్బులు ఇచ్చిన వాళ్ళ మీద నెపవేయడం కాకుండా ఒక్కసారి ఎక్కడ తప్పు జరిగింది ప్రజల్లోకి వెళ్ళండి. మీరు కానీ మీ నాన్నగారు కానీ ఎవరికి న్యాయం చేశారు?
మీ నాన్నగారికి లైఫ్ ఇచ్చిన కోణం కాపు సామాజిక వర్గం బీసీలు, కాపులకి ఏం చేశారు, మీకు మిమ్మల్ని అధికారంలో తీసుకొచ్చింది కాపులు, ఈ రోజున కాపులకి బీసీ రిజర్వేషన్ లేకుండా చేశారు, ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ లేకుండా చేశారు, ఇవాళ ఓడిపోయి 2 రోజులు అవుతుంది లేదప్పుడు మీ నాయకులందరూ కాపులకి బీసీ రిజర్వేషన్ కావాలంటున్నారు, అసలు ఏంటి కాపులు మీకు మిమ్మల్ని సీఎం మీ నాన్నగారిని మిమ్మల్ని మీ పిల్లల్ని సీఎంలు చేయడం కోసం పుట్టారా, బీసీలు దళితులు మిమ్మల్ని సీఎంలు చేయడం కోసం పుట్టారా, మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాపు రిజర్వేషన్ గుర్తురాలేదా, మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ ప్రజా సమస్యలు గుర్తురాలేదా, మీరు ప్రతిపక్ష అధికారులు ఉన్నప్పుడు గుర్తురాలేదా, మీరు ప్రతిపక్షంలో ఉంటే మీరు మీ మంత్రులందరూ రిజర్వేషన్ అంటారా, ఇలా ఎంతకాలం ప్రజలు రెచ్చగొట్టే ప్రజలు వాడుకుంటూ అధికారంలోకి వస్తారని ఒకసారి ఆలోచించండి, ఆలోచించుకుని తప్పులు ఉంటే ప్రజలు క్షమాపణ కోరమని అడగండి, లేదు మీ ప్రవర్తన ద్వారా తెలుసుకుంటారు ప్రజలు క్షమాపణ కోరుకోగలను, అప్పుడు ప్రజలు మీకు మళ్ళీ అధికారులు ఇవ్వడానికి. మొత్తానికి సత్యం గారు రాజీనామా చేస్తారు అనుకోవాలా లేదా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి? సార్ రాజీనామా చేస్తారనేది ఉద్దేశిస్తారు, అదైతే చేయరైనా, ఎందుకంటే 100% ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి, పులివెందుల్లో కానీ ఎటుది మన కడప కాన్స్టిట్యుయెన్సీలో కానీ మన తరిమిలా గారు ఓట్లు స్పీచ్ చేయకపోతే పులివెందుల్లోని కడప కాన్స్టిట్యుయెన్సీలు కూడా వైసీపీ ఘోరంగా ఓడిపోయి ఉండేది, పార్లమెంట్ ఓడిపోయి ఉండేది, అది అందరికీ తెలిసిన అంశమే. 60,000 తోటి అవినాష్ రెడ్డి గారు గెలిచారు, షర్మిల గారికి దాదాపు 140,000 ఓట్లు సాధించారు ఆవిడ. సో ఆవిడ పోటీ చేయకపోతే 140,000 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పడే అవకాశం ఉండేది కాదేమో, టీడీపీకి పడేవేమో. పులివెందులు కూడా సరైన విధంగా ట్రాకింగ్ చేస్తే పులివెందుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతారు. ఒకప్పుడు ఒక వ్యక్తి కలిసి చుట్టూ మాట్లాడినప్పుడు అతను చెప్పాడు, ఆ రెడ్డి కమ్యూనిటీలో వేరే సామాజిక వర్గంలో సుమారు 70,000 మంది ఉన్నారు పులివెందులు కలిసి, అవన్నీ చెప్తే పోగలదు. మొత్తానికి అయితే మీ అభిప్రాయం అయితే జగన్మోహన్ రెడ్డి గారు రాజీనామా చేసే పరిస్థితి ఉండదు ప్రస్తుతం, ఎందుకంటే మళ్ళీ ఒకవేళ రాజీనామా చేస్తే కడప పార్లమెంట్కి పోటీ చేస్తే గెలుస్తారా లేదా అనేటువంటి ప్రశ్నార్థకమైన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి రాజీనామా చేయరంటారు. ఖచ్చితంగానండి, ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఒకసారి రిజైన్ చేసిన తర్వాత తెలుగుదేశం జనతను ఏం చేస్తారంటే షర్మిలకు సపోర్ట్ చేస్తారు, షర్మిలకు సపోర్ట్ చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన పరిస్థితి వస్తుంది, అప్పుడు ఏం చేస్తాడు ఆయన? ఇప్పుడు నిజంగా ఆయనకి ఢిల్లీలో చక్రం తిప్పాల్సిన అవసరం లేదండి, సాల్వాలు కలిపితే పని చేసి వాళ్ళు మనుషులు ఉంటే ఈయన పులివెందుల్లో ఉన్నావు అంటే బెంగళూరులో ఉన్నావు అంటే ఢిల్లీలో ఉన్నావు అంటే ఒకవేళ వాళ్ళు అపాయింట్మెంట్ ఇవ్వని పరిస్థితి వస్తే మీరు ఎంపీగా నిజ్ఞాప